జగిత్యాల జిల్లా మలియాల మండలం కొండగట్టులో లాక్డౌన్ ప్రభావం వలన కోతులకు ఆహారం లేక అలమటిస్తున్న సమయంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, చొప్పదండి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం శంకర్, ఎక్స్ సర్పంచ్ బత్తిని శ్రీనివాస్, మలియాల మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కంచర్ల లక్ష్మణ్, చొప్పదండి నియోజకవర్గ కార్యదర్శి కొలకని మారుతి, మలియాల మండల ఎస్సీసెల్ అధ్యక్షులు శనిగారం తిరుపతి మరియు పార్టీ నాయకులు పాల్గొని వాటికి ఆహారాన్ని సమకూర్చారు. వాయిస్తారు యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా మహమ్మారితోటి ఈ కొండగట్టు పుణ్యక్షేత్రంలో కూడా ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ మూగ జీవాలకు ఆహారాన్ని అందించేవాళ్ళు. గత మార్చి 22వ తారీఖు నుంచి కొండగట్టు పుణ్యక్షేత్రం కూడా దర్శనాలు బంద్ చేసినాక మూగ జీవాలకు కూడా ఆహారం కొరత ఏర్పడేది, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇక్కడ కోతులు కానీ ఇతర మూగ జీవులు కానీ వాటికి ఇవాళ మేమందరం మా మిత్రులందరితో కలిసి కోతులకు ప్లస్ మిగతా మూగ జీవులందరికీ ఆహారాన్ని అందించడం జరిగింది. దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మానవాళి అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉంది. అతి భయంకరమైన కరోనా మహమ్మారితోటి ఇలా ప్రపంచం గజగజ వణుకుతుంది. ప్రతి పేద కుటుంబాలకు కానీ ఇట్లాంటి మూగ జీవాలకు కానీ ఎవరికి తోచినంత వారు సహాయం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. మరీ ముఖ్యంగా స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించి ఈ కరోనా మహమ్మారిని తొలగించాలి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విధించిన లాక్డౌన్ను ప్రతి ఒక్కరూ పరిపూర్ణంగా విజయవంతం చేసి ఈ కరోనా మహమ్మారిని మన భారతదేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పి నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులు, మహిళలకు ఈటల యువత వ్యవస్థాపకుడు ఇమ్మడి సతీష్ బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం సతీష్ మాట్లాడుతూ, కూలీ నాలి చేసుకుని బ్రతికే నిరుపేదలు, కరోనా కట్టడి లాక్డౌన్ కారణంగా కూలీ దొరకక పస్తులుంటున్న నిరుపేదలకు ఈటల యువత అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంటి, రాకేష్, రవితేజ, వినయ్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలు జల్లలు ఇవ్వలేరు, పిల్లలు పోయి ఎవరు కాలే బతుకోవచ్చు. పెన్షన్ వస్తలే? రేపు ఎంఆర్ఓ వస్తుంది. మాస్కులు కట్టుకోండి, మీరు మాస్కులు కట్టుకోవాలి. మాస్కులు కట్టుకోవాలి, బాగా అంటారు. మాస్కులు కట్టుకొని చేయండి, ఇట్లా ఉండద్దు. ఏమన్నా అయితే ఇబ్బంది అవుతుంది, మనం లేని వాళ్ళు ప్రత్యేకంగా మీ అయితే మాస్కులు కట్టుకోవాలి. ఎందుకు జాగ్రత్త తీసుకోండి, సరేనా? కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ టైంలో మన ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఈ లాక్డౌన్ పెట్టిన పనిచలి, కూలీ నాళి చేసుకునే వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు భర్త లేరు, ఆ తర్వాత పిల్లలు లేరు, ఒంటరి మహిళలు వృద్ధులు వాళ్ళు చేసుకుంటే వెళ్ళే పరిస్థితి ఉండే పరిస్థితి అలాంటిది. ఈ 25 రోజుల నుంచి కూలీ నాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. రేషన్ సరుకులు సరిపోక ఆ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు, పెన్షన్ ఏదైతుందో అది సరిపోక ఇబ్బంది పడుతున్న మహిళలకు కానీ
అలాగే బ్లైండ్ గుడ్డి వాళ్ళ కానీ మా ఈటల యువత టీం అంతా డోర్ టు డోర్ సర్వే చేసి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్కి నిజంగా ఇబ్బంది పడే వాళ్ళకి మేము 10 కిలోల రైసు ఒక వారం సరిపోయే నిత్యావసర వస్తువులు సరుకులు అందజేస్తున్నాం. మంత్రి గారి ఆదేశాల మేరకు ఎవరైతే హుజరా కాన్సెషన్లో ఇబ్బంది పడే మహిళలు మరియు పేదలు ఉన్నారో వారికి మేము డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మేము వాళ్ళకి మా ఈటల యువత ఆధ్వర్యంలో ఎంతో కొంత మాకు తోచినంత అంటే మాకు ఎవరు ఫండ్ ఇచ్చేది ఎవరు డబ్బులు ఇచ్చేది ఎవరు చేయలేదు మాకు మేము నా మా జీవులకి వెళ్ళి సతంగా మేము పెట్టుకొని చేసుకుంటా మా ఈటల యువత ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు కూడా 20 మంది మహిళలకు తర్వాత బ్లైండ్కు వాళ్ళకు మేము సరుకులు బియ్యం అందేయడం జరిగినది. జై ఈటల, జై జై ఈటల. కరీంనగర్ జిల్లా 19వ డివిజన్లోని విజయపురిలో న్యూస్ 9 టీవీ చైర్మన్ కోడూరి పరశురామ్ గౌడ్ ఆధ్వర్యంలో 100 మంది పేద ప్రజలకు బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ చేతుల మీదుగా 50 మందికి స్టాఫ్ రిపోర్టర్స్ ఫయాజ్, టౌన్ రిపోర్టర్ హస్తపురం విష్ణు, మాపురం నాగరాజులు 50 మందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫయాజ్ మాట్లాడుతూ న్యూస్ 9 టీవీ ఛానల్ తరపున ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కరోనా నివారణకు అందరూ ఇళ్లలోనే ఉండాలని కోరారు. అనంతరం రిపోర్టర్ విష్ణు మాట్లాడుతూ 19వ డివిజన్లో రెక్కాడితే కానీ డొక్కాడని పేదవారు నివసిస్తున్నారని సమాచారం అందివ్వగానే స్పందించి 100 కుటుంబాలకు వారానికి సరిపడే నిత్యావసర సరుకులు పంపించిన చైర్మన్ పరశురామ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా లాక్డౌన్ ముగిసే వరకు సరుకులు అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యులు రాచకొండ నరేష్, దీకొండ కిష్టయ్య, గంగిపెల్లి శ్రీనివాస్, శివకుమార్, సిద్ధం మనోజ్, బన్నీ తదితరులు పాల్గొన్నారు. అందరికి ఇచ్చుడే, అందరికి ఇచ్చుడే. బండి కరీంనగర్లో విజయపురి కాలనీలో ఈరోజు న్యూస్ 9 టీవీ తరఫున కూరగాయలు, బియ్యం మరియు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కరోనా వ్యాప్తి సందర్భంగా ఎవరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్లకుండా లాక్డౌన్ను పాటించాలని మేము ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజలకు ఏ అవసరం ఉన్నా మాకు సంప్రదిస్తే మేము వారికి ఏ సామాన్లు అవసరం ఉండేవో వారికి పంపిస్తామని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ మా చైర్మన్ కోడూరి పరశురామ్ గౌడ్ గారు ఈరోజు న్యూస్ 9 టీవీ తరఫున ప్రజలకు సామాన్లను పంపిణీ చేయడం జరిగింది. ఫయాజ్, న్యూస్ 9 టీవీ, జిల్లా స్టాఫ్ రిపోర్టర్, కరీంనగర్. ఈరోజు కరీంనగర్ పట్టణంలోని 19వ డివిజన్లో న్యూస్ 9 చైర్మన్ కోడూరి పరశురామ్ గౌడ్ యొక్క విరాళంగా ఇచ్చిన కూరగాయలను మరియు నిత్యావసర సరుకులను కరోనా నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విజయపురి కాలంలో ముఖ్యంగా తీవ్రంగా ఇబ్బంది పేదవారు ఉన్నారు కాబట్టి వారందరి యొక్క ఆకలి తీర్చడానికి మావద్దు సహాయంగా ఈరోజు కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు కానీ పంపించడం జరిగింది. ఈ విధంగానే ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి బయటకు రాకుండా ఉండి కరోనా వైరస్ను అసంబంధించాలని కోరుతున్నాము.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఇస్పేట గ్రామానికి చెందిన గాజుల కుమారస్వామి మక్కలు ట్రాక్టర్లో లోడ్ చేసుకుని జమ్మికుంటలోని మిల్లులో విక్రయించడానికి తీసుకువస్తున్న తరుణంలో జమ్మికుంట ఫ్లైఓవర్పై ట్రాక్టరు అదుపు తప్పి బోల్తా పడగా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. హుటాహుటిన పట్టణ సిఐ సృజన్ రెడ్డి పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డుగా ఉన్న ట్రాక్టర్ను జేసీబీ ద్వారా తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. అరగిల్లవి మున్సిపల్ చైర్మన్ కమిషనర్ల ప్రోత్సాహంతో ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు భౌతిక దూరాన్ని పాటించడానికి జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులలో చేయూత్ ఫౌండేషన్ ద్వారా మెడిసిన్, నిత్యావసరాలు, కూరగాయలు మార్కెట్ ధరకే ఉచిత డెలివరీ చేస్తూ 200 రూపాయల పైన వస్తువులు డెలివరీ తీసుకున్న వారికి వాషబుల్ మాస్క్ ఉచితంగా ఇస్తున్నారు. ఆర్డర్ చేయడానికి లేదా వాట్సాప్కి 9849253500 నెంబర్కి సంప్రదించాలన్నారు. భౌతిక దూరాన్ని పాటిద్దాం, కరోనా రహిత జమ్మికుంటను నిర్మిద్దాం అని చేయూత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు దూడపాక శ్రీనివాస్ అన్నారు. నేను ఆర్డర్ పెట్టాను, ఆర్డర్ పెట్టినాక 20 నిమిషాలలో నేను పెట్టిన కూరగాయలు ఎలాంటి ట్రావెలింగ్ ఛార్జ్ తీసుకోకుండా కేవలం మార్కెట్ గవర్నమెంట్ నిర్ణయించిన రేట్లోనే మా ఇంటికి చేయూత్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ దూడపాక శ్రీనివాస్ గారు అందించడం చాలా ఆనందకరం. అలాగే కూరగాయలతో పాటు ఇంటి నుండి బయటికి వెళ్ళినటువంటి పేషెంట్స్కి మెడిసిన్ కూడా అందజేయాలని విన్నపం చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి నా యొక్క ధన్యవాదాలు. అదే విధంగా ఎవరు కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్లకుండా వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో మీరు పెట్టినట్టయితే మీ ఇంటికే కూరగాయలు వస్తాయి. ఆ విధంగా మనకి ఎలాంటి వైరస్ రాకుండా నిత్యావసర సరుకులు కానీ మెడిసిన్ కానీ ప్రతి ఒక్కటి అందించడానికి శ్రీనివాస్ గారు ముందుకు వచ్చారు. మనం ఈ బయటికి వెళ్లకుండా ఉండడం వల్ల వైరస్ బారిన పడడం కాబట్టి అందరూ సామాజిక దూరాన్ని పాటించి అందరూ కూడా దేశ భవిష్యత్తుకు తోడ్పడవలసిందిగా కోరుకుంటున్నా. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్పహాడ్ గ్రామంలో గ్రామ సర్పంచ్ బట్టు హనుమాన్ల పనితీరు గ్రామస్తులను ఇబ్బంది పెడుతోంది. గ్రామాలు స్వచ్ఛ గ్రామాలుగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో సేకరించిన చెత్తను నిర్దేశిత ప్రదేశంలో వేయడానికి డంపింగ్ యార్డులను నిర్మించగా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి గ్రామంలో డంపింగ్ యార్డులో కాకుండా గ్రామంలో గల పాణాది కాలువలో చెత్తను వేస్తూ అదేమని గ్రామస్తులు ప్రశ్నిస్తే అడగడానికి మీరెవరని గ్రామస్తులను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని పలువురు గ్రామస్తులు వాపోతున్నారు. తాము చేసేదేమీ లేక గ్రామస్తులు మండల రిపోర్టర్లకు గ్రామంలో జరుగుతున్న తతంగాన్ని వివరించగా గ్రామానికి వెళ్లిన మండల రిపోర్టర్లతో సైతం దురుసుగా ప్రవర్తించిన సర్పంచ్ తీరు ఆయన పాలనకు అద్దం పడుతోంది. గ్రామంలో సేకరించిన చెత్తను గ్రామ శివారులో గల డంపింగ్ యార్డ్కు ఎందుకు తరలించడం లేదని ప్రశ్నించిన రిపోర్టర్తో తమ గ్రామంలో తమ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటామని, తమకు తోచింది పత్రికల్లో ఛానళ్లలో రాసుకోమని హుకుం సైతం జారీ చేయడం సర్పంచ్ హనుమాన్లు విచిత్ర ధోరణి తన వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాల్సిన సర్పంచే ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ ప్రవర్తిస్తున్న ఈ తరుణంలో మరి సంబంధిత అధికారులు ఈ విషయమై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ట్రాక్టర్ అంటే మేము ఆటే పోతాం సార్. గుట్ట
పయ్యలు మట్టికి ధర కచ్చినాయి సార్ అత్తని మొత్తం బొందరు 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 ఇటువంటి మట్టికి పయ్యలు దొరకని దొరకదు నువ్వు కూడా అవుతుంది అట్లా.